రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలండి. నా పేరు సత్యవతి మాదల. నేను విజయవాడ పార్లమెంట్ మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తా ఉన్నాను. ఇక్కడ కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో అంబరాలు సంబరాలు నింగికంటాయి. ఈ రోజు మాకు అవధుల్లేవు ఆనందానికి, ఎందుకంటే సంక్రాంతి మాకు ముందే వచ్చినట్టుంది. మా బాబుగారికి బెయిల్ వచ్చినందువల్ల ఎలాగో 2024లో మళ్ళీ సీఎం అవటం తథ్యం. ఈ సందర్భంగా మేము అసలు మాకు మామూలుగా 1000 ఏనుగులు బలం వచ్చినట్టుంది. మా బాబుగారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా. ఈ బేలు ఆనంద పడుతున్నారు కానీ టీడీపీ వాళ్ళు ఈ బేల్ కేవలం 4 వారాల మట్టుకే అది మర్చిపోవద్దని చెప్పి వైసీపీ కార్యకర్త చేస్తున్నారు. దీని అవసరం వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు 4 వారాలు కాదమ్మా, మీరు కళ్ళ కంటా ఉన్నారు. ఈ రోజు అసలు కేసు కొట్టేసే పరిణామం అయితే మాకు కనబడతా ఉంది, ఎందుకంటే బెయిల్ వచ్చింది, అది రిలీఫ్ కోసమే. కేవలం ఏంటంటే రేపు వచ్చేది పూర్తిగా కేసు కొట్టే విధంగా మా చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు వస్తాయని మేము 100కి 100 పాలు నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈ వైసీపీ నా కొడుకులు, ఈ చెత్త నా కొడుకులు గుర్తుపెట్టుకోండి, మీకు దబిడి దిబిడే 2024లో మీకు మామూలుగా ఉండదు ఎదురు దెబ్బ. మీరు ఎక్కడికి పారిపోతారో పారిపోండి. ట్రైన్ టికెట్ల ట్రైన్ ఎక్కుదాం అంటే అక్కడ ట్రైన్లు కూడా కూలిపోతూ ఉన్నాయో పక్కన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నిన్న కాక మొన్న విజయనగరం పలస వెళ్ళే ట్రైన్ 2 గుద్దుకుపోయిన ఈ దిక్కుమాలిన వైఎస్ఆర్సీపీ రాజ్యంలో. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ జరగల నేరాలు ఘోరాలు ఈ 2023 జగన్ పాదం దిగిపోతా ఉంది, కాబట్టి ఇన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ప్రజలకు కూడా హాని జరిగే కార్యక్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాదం అలాంటిది అనమాట. 2024లో మా బాబు గారు వస్తారు, మామూలుగా ఉండదు ఈసారి. దీంతోపాటు మధ్యంలో కూడా వేరే కేసు ఒకటి పెట్టారు, దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నువ్వు మద్యం కేసు కదా, కాదు కదా, నువ్వు దేంట్లో అయినా చూపించుకో, నీకు దమ్ముంటే. కార్యకర్త మొన్నటిదాకా కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పావు, దాని మీద పడ్డావు. ఈ ఇప్పుడు నీకు కేసు ఏం దొరకట్లా, మళ్ళీ మందు మీద పడ్డావు. నీలాగా బూమ్ బూమ్ బ్యాండ్లు, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు, అలాంటి చీప్ మెంటాలిటీ, చీప్ లిక్కర్లు చేసే నువ్వు జగన్మోహన్ రెడ్డి, చెత్తం జగన్మోహన్ రెడ్డి నువ్వు. అన్యం పుణ్యం ఎరగని బాబు గారి మీద నిందలేసావు, అక్రమంగా కేసులు వేసావు. ఇప్పుడు ఏమైంది, బెయిల్ మీద బయటకు వచ్చారు, రేపు 4 రోజులు మళ్ళీ కేసు కొట్టివేయడం జరగడం ఖాయం, న్యాయం గెలవడం ఖాయం. మా భువనమ్మ గారి పిలుపు మేరకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.